మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర మల్లప్ప ఇవాల ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్ళీ మక్తల్ టికెట్ ఆయనకే ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతుందని 18 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తనకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరతానని చెప్పారు ఆయన. తనకు ఇవ్వకపోయినా సమద్రైన మరో నేతకు టికెట్ ఇవ్వాలంటున్న మల్లప్పతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. తెలంగాణ ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు దేవర మల్లప్ప గారు. చెప్పండి, ఈ రోజు ప్రగతి భవన్ కి కేసీఆర్ గారిని కలవడానికి వచ్చారు, అపాయింట్మెంట్ దొరికిందా? గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు సార్లు కలిసిన తర్వాత ఏమై మల్లప్ప గారు కనిపిస్తలేదు, ఎందుకంటే లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే లేదు నిన్న ఎవడవుతుంది రావాలి నా పేరు చెప్పి లోపల వచ్చేయాలి అని అన్నాడు. మేము ఇక్కడ ప్రయత్నం చేస్తామన్నాము. మేము కోరేది ఒకటే, ఈరోజు మా మక్తల్ నియోజకవర్గానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ప్రజలను నాయకులను అందరూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన. ఉదాహరణకు మొన్న 5th ఆగస్ట్ నా బర్త్డే, 5th-6th తారీఖు అసెంబ్లీ ఉన్నప్పుడు 2 రోజులు ఇక్కడే ఉన్నాడు ఆయన. 7th తారీఖున మక్తలు వచ్చిండు. మా అభిమానులు లక్షలాది రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు అవి ఏర్పాటు చేస్తే వర్కర్స్ను ఆయన చెంచాలు పెట్టి మొత్తం చింపేసి కాల్ చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల్లో కేసీఆర్ కేటీఆర్ మా నాయకులు అందరి మా నాయకుల ఫోటోలు ఉన్నాయి. పార్టీ వాడే ఈ విధమైన హింసాకాండ కుప్పును కంటే అక్కడ మక్తల్ ప్రజలంతా ఈరోజు చీచి అంటున్నారు. అందరు ఎవరు అందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ మా ఉద్యమ నాయకులు కార్యకర్తలు అందరు తొక్కి పెట్టేసిండు, ఏ కార్యక్రమం చేయడం లేదు. ఆయన సొంత మనం తప్ప ఎవరు పనిచేస్తాడు ఆయన? ఏదో కాన్స్టెంట్ అందరూ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ మహిళ చూసినా ఏ కూలీమైన ఎవరైనా కూడా రామ్మోహన్కి ఇస్తే ఈసారి మూడలేమని ప్రచారం జరుగుతూ ఉన్నది. మక్తల్ నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది, వాస్తవమేనా? 100% వాస్తవం. ఓవైపు రామ్మోహన్ రెడ్డి కంటే గతంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు కేటాయిస్తున్నారని కూడా వార్తలు రావడం జరిగింది. మరోవైపు జగన్నాథ్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఇప్పుడు నేను ఒక సీనియర్ పార్టీ ఉన్నప్పుడు చూనా ఎంతో ఖర్చు పెట్టినా ఎంతో పార్టీని డెవలప్ చేసినా ఈరోజు మక్తల్లో టీఆర్ఎస్ అంటే మల్లప్ప, మల్లప్ప అంటే టీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఉంది అక్కడ. అయితే గతం నుంచి కూడా స్వయన కేటీఆర్ కూడా చెప్పారు ఏమని, దేవర మల్లప్ప మా ఏ కేసీఆర్తో ఉద్యమాల్లో పాల్గొన్నారు, కీలక పాత్ర పోషించారు, చాలా ఓపిక్గా ఉన్నారు, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మీకు చైర్పర్సన్ చైర్మన్గా కూడా కేటాయించడం జరిగింది. ఈసారి మరి మీకు కాదని ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇదే విధంగా ముందుకెళ్తారనుకోవచ్చా? మేము మా నాయకుని కలిసిన తర్వాత ఏదో నిర్ణయం ఉంటుంది, ఎందుకంటే 18 ఏళ్ళు పార్టీలో ఉన్న తర్వాత మాకు ఏమి లేదంటే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాడు మా నాయకుడు త్రీ టైమ్ ఇప్పుడే ఎవరికి వేయలే. సరే ఎమ్మెల్యే ఇస్తే అనుకుంటున్నాము, ఇంకా ఎమ్మెల్యే అనౌన్స్మెంట్ కాలేదు కదా, చేస్తున్నాం నాకు ఆశ ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే అనౌన్స్ చేయకపోతే తర్వాత సార్తో మాట్లాడతా. ఇప్పుడే ఎమ్మెల్యే టచ్ చేయలే, ఏం చేసిన ఏమల్లే ఆయన. ఇప్పుడు నేనేమైంది అంటే ప్రజలంతా ఆయన కోరుకోవడం లేదు, ప్రజలు చీకొట్టిదా అలాంటి నాయకులు ఇస్తే ఒక సీటు ఓడిపోతే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ నాకు ఇవ్వకుండా మీరు కలిసి నాకు ఇవ్వని చెప్పండి పర్లేదు, కానీ ఎవరు మంచి క్యాండిడేట్కి ఇవ్వండి, గెలిచే క్యాండిడేట్కి ఇవ్వండి అని చెప్తాను. టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతారా? పార్టీలో ఉంటాం, పార్టీలో ఎక్కడ పోతాం, పార్టీలో ఉంటాం, పార్టీలో ఉంటామని మా నాయకులు గెలవరాదు. మేము మా నాయకుని మనసులో ఏమి తెలుసుకోలేదు. మేము మా నాయకు మా ప్రజలు చెప్పాలి కదా, పోయినాం వాపసు వచ్చినామే పర్వాలేదు, సార్ పిలిచిండు మాట్లాడిండు మాకు ఈ విధంగా మా కులానికి న్యాయం చేస్తాను ఇది చేస్తాను ఏదో చెప్తాం కదా, ఇచ్చిన పర్వాలేదు ఇవ్వకుండా పర్వాలేదు, పార్టీ వదిలిపెట్టలేదు.